నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షో వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసం మరో కొత్త ఆకుకూర. ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, సీజన్లో మనకు దొరికే ఆకుకూరలు మనం ప్రతిరోజు తినాలి. అంటే ఏదో రకంగా కొత్తిమీర, పుదీనా వేస్తూ ఉంటాం, అలాగే పాలకూర, తోటకూర, చుక్కకూర ఇవన్నీ తింటూ ఉంటాం. కానీ కొన్ని ఆకుకూరలు అందరికీ మార్కెట్లో ఎక్కువగా దొరకవు, అవి దొరికినప్పుడు మాత్రం తెచ్చి చేసుకోవాలి. అయితే ఈరోజు మీ అందరికీ శనగలు. అయితే శనగపప్పు మనం చనా మసాలా, ఆలు మసాలా అన్నిట్లలో మనం శనగలు కొంచెం నానబెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది మన దేశీ శనగలు, అలాగే కాబూలీ శనగ కూడా ఉంటుంది, పెద్దగా ఉంటాయి. కానీ ఈ దేశీ శనగలకి మంచి ఆకు ఉంటుంది. ఈ ఆకుని మనం కూరల్లో వాడుకోవచ్చు. మనకి శనగాకులో కూడా చాలా సువాసన, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సువాసన కంటే అది వండినప్పుడు మసాలాలతోటి మనకి నాన్ వెజిటేరియన్ టేస్ట్ వచ్చినట్టు వస్తుంది. అయితే ఈ ఆకుకూరని కొంచెం అంటే ముదరక ముందే ఆకును తెంచేస్తారు. ఇలా ఉప్పు వేసి దీన్ని ఉడికిచ్చి మనం వేసుకోవచ్చు. అయితే దీన్ని నేను పేస్ట్ చేసి వాడతాను. ఆకులు మనం పేస్ట్ చేసి వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. ఈ ఆకుని ఈ విధంగా ఉడికించుకుందాం. ఉడికిన ఈ ఆకుని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి మనం కూరల్లో వాడుకోవచ్చు. మీరు నాన్ వెజిటేరియన్, మటన్, బోటి కూరలు ఇలాంటి వాటిల్లో కూడా మీరు వాడుకోవచ్చు. కానీ ఈరోజు వెజిటేరియన్ నాన్ వెజ్. వెజిటేరియన్ నాన్ వెజ్ అంటే ఏం లేదండి, మనకి మన మటన్ ముక్కలు తింటున్నట్టుగానే మన సోయా నగెట్స్ ఉంటాయి. అయితే సోయా నగెట్స్ ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. సోయా నగెట్స్ నాకు కొంచెం అంటే కీమాలా కాకుండా మరి ఈ మాత్రం పెద్దగా ఉన్నప్పుడు వీటిని రెండు రెండు ముక్కలుగా కట్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం ఈ సోయా నగెట్స్ని కట్ చేసుకుందాం. దీంట్లో మనకి ఎందుకు చాలా చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అంటే దీంట్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి మాంసకృతులు ఇందులో ఎక్కువ ఉండడం వల్ల ముఖ్యంగా వెజిటేరియన్స్కి ఇది తప్పకుండా ఏదో ఒక రూపంలో మన పిల్లలకి అందచేయండి. చేసినప్పుడు వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఏది లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఎలా తయారు చేస్తారు? మామూలుగా సోయాబీన్ పప్పు మనం ఎందుకు చేసుకోము, కందిపప్పు చేసుకుంటాం, శనగపప్పు చేసుకుంటాం, మినప్పప్పు చేసుకుంటాం, అన్ని రకాలతో కూరలు అన్నీ వాడతాం. కానీ సోయా పప్పుని చాలా తక్కువగా వాడతాం. నేను ఇడ్లీ నానబెట్టినప్పుడు కొన్ని సోయాబీన్ వేస్తాను, అది మంచిగా పొంగడానికి ఉంటుంది. కానీ మామూలుగా సోయా పప్పు చాలామంది ఎందుకు చేసుకోరంటే, ఈ సోయా పప్పు మనం ఉడకపెట్టి దాన్ని తిన్న పప్పు రూపంలో మనకి దాని ప్రోటీన్ మనకి మన బాడీకి అందదు. అందుకని దీన్ని స్పెషల్ ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ చేసినప్పుడే దీంట్లో మాంసకృతులు మనకి చక్కగా అందుతాయి. అంతేకాకుండా దీన్ని తయారు చేయడానికి ఈ సోయా బీన్స్ని నానబెట్టి దాన్ని పాలు తీసి ఆ పాలని మనం పాలు విరగొట్టినట్టు పన్నీర్ చేసి దాంతోపాటు సోయా తోఫు తయారు చేస్తారు. అదేవిధంగా ఆ సోయాబీన్స్ని గ్రైండ్ చేసి చేసే ఈ సోయా నగెట్స్ చాలా చాలా మాంసకృతులు ఉంటాయి. చూడండి, కొంచెం సేపు ఉడికిచ్చాను, అంతే. పురుగులు రాకుండా మందులు జల్లుతారు. అలా కూడా మనం దీన్ని సేఫ్ చేయడం కోసం కూడా ఇలా ఉప్పు నీళ్ళల్లో లైట్గా బాయిల్ చేసుకుంటే మనకి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఆకు వచ్చేసింది. దీంట్లో కొంచెం కాడలున్నా మనం కంగారు పడక్కర్లే, ఎందుకంటే దీన్ని గ్రైండ్ చేసి వాడతాను. చాలా చాలా ఆరోగ్యానికి మంచిది, పౌష్టిక విలువలు బాగుంటాయి. ఆకుకూరల్లో కావాల్సిన ఆ అన్ని గుణాలు అందులో ఉండడం వల్ల మనకి చాలా చాలా మంచిది. ఆకుని గ్రైండ్ చేసి వేసుకుందాం. కానీ దీనికి కూర చాలా సింపుల్గా, ఆకుకూరలు ఎక్కువగా నేను చేసినప్పుడు వెల్లుల్లి వాడి చేస్తూ ఉంటాను. అలాగే ఇందులో కూడా వెల్లుల్లి వాడదాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కారం వేయట్లేదు, పచ్చిమిరపకాయలతోటే మనం చేసుకుందాం. రెగ్యులర్ తాలింపుల ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకొని చేద్దాం. రకరకాల నూనెలు వాడుతూ ఉంటారు మనం వంటలు చేసేటప్పుడు. మీరు ఇలాంటి వాటిల్లో ఆవాల నూనె వాడితే చాలా బాగుంటుంది. మొన్న క్రిందటి వారం రెసిపీలో ఆవాల నూనె వేశాను. ఈరోజు మనం రిఫైండ్ ఆయిల్ వాడి చేస్తున్నాం. నూనె వేసుకోండి. నూనె వేడెక్కాలి, ఎందుకంటే ఇందులో మనం ఆవాల నూనె వేయకపోయినా ఆవాలు వేసినా మంచి సువాసన రావాలంటే ఆవాలు వేడి నూనెలో చిటపటలాడి చిటపటలాడినప్పుడే అందులో నుంచి టేస్ట్ బయటకు వస్తుంది. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలాడాలి, అప్పుడే టేస్ట్. ఇందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఏదైనా కానీ నేను చేసేటప్పుడు కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఆకుకూరల్లో వేసుకుంటాను. అంతేకాదు, మీరు ఎటువంటి కూరల్లో కూడా వెల్లుల్లి రెబ్బలు వేశారంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పప్పు కూరల్లో, ఆహా, పచ్చళ్ళల్లో, ఆహా, దేంట్లో అయినా వెల్లుల్లి చాలా ఇష్టం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయల్ని
కొంచెం లైట్గా రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఉల్లిపాయ లైట్గా కలర్ వస్తున్నప్పుడు ఇందులో అల్లం ముద్ద వేసుకుందాం. ఆ అల్లం ముద్ద ఇందులో కరుగుతున్నప్పుడు కొంచెం పసుపు. చూడండి, ఇప్పుడు మనం ఇందులో టమాటాలు కూడా వేసేసుకోవచ్చు. టమాటాలు దీంట్లో ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీరు ఎందులో వేసిన టమాటా ఎందుకు టేస్ట్ వస్తుందంటే, మనం షడ్ రుచులు అంటాం కాదు, ఇంకొక రుచి కూడా ఉంది, అదే ఉమామి ఫ్లేవర్. మొట్టమొదటిగా ఉమామి ఫ్లేవర్ కనుక్కున్నది జపాన్లో. అందుకనే చాలా చైనీస్ వంటల్లో వాటిల్లో ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ వేస్తూ ఉంటారు. దాని బదులు మనం టమాటా, మష్రూమ్, మాంసాహారాల్లో మనకి ఆ ఉమామి ఫ్లేవర్ ఉంటుంది. అందుకే అవన్నీ తిన్నప్పుడు మనకి చాలా టేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కుక్ అయ్యాయి. ఉల్లిపాయలు కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోండి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ టమాటాలు కొంచెం మ్యాష్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. మనకి కింద మాడకుండా ఇది మంచిగా మ్యాష్ అవ్వాలంటే దీనిపైన మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మనం ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటా అంతా మ్యాష్ అవుతుంది. తర్వాత మనం చేసుకున్న ఆకుకూర పేస్ట్ వేసుకుందాం. టమాటాలు కొంచెం ఒక 3 నిమిషాలు కూడా అవ్వలేదు, చక్కగా మ్యాష్ అయిపోయింది. ఇందులో నేను చనా మసాలా కొంచెం వేస్తున్నాను. అంటే ఇక ధనియాల పొడులు నాకు ఏమొద్దు, ఆ చనా మసాలాలోనే అన్నీ ఉంటాయి ఫ్లేవరింగ్స్, కొంచెం మంచి ఫ్లేవరింగ్స్ తోటి. అది మాంసాహారాలతో కూడా చాలా బాగుంటుంది. మన వెజిటేరియన్ సోయా నగెట్స్ ఇవి ఇందులో వేసేసుకుందాం. వేసి అయితే ఇది కూడా మనకి ఇది ఆల్రెడీ కుక్డే ఉంటుంది, పెద్దగా కుక్ చేయొద్దు. అయినా మనం ఇలా నీళ్లు పోసేసి ఈ సోయా నగెట్స్ని మరొక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చూడండి, ఇది ఒక మంచి కర్రీలా రెడీ అవుతుంది. సోయా నగెట్స్ చూడండి ఉడికిపోయింది. చాలామంది ఇలాగే కూర చేసుకుంటారు, కానీ దాన్ని మీకు నచ్చేలా ఇంకా టేస్టీ టేస్టీగా ఆ కూర శనగాకు కూర, ఇలా ఎన్నో రకాల ఆకుకూరలు మార్కెట్లో ఎన్నో ఉంటాయి. మనం రాడీ షాకుతో చేసుకోవచ్చు. రాడీ షాకు చేసేటప్పుడు దాంట్లో ఘాటు ఉంటుంది, ఆ ఘాటుకి తగ్గట్టు మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మన శనగాకుతోటి ఎంత చక్కగా. అదే దీన్ని చాలామంది పాలకూరతో చేసుకుంటారు. అక్కడక్కడ ఆ వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసాం. ఇప్పుడు ఇవన్నీ కలిసిన తరువాత దీంట్లో మనం ఉప్పు చెక్ చేసుకుందాం. అయితే ఇలాంటి వాటికి రొట్టెలు కూడా రకరకాల పిండ్లు, జొన్న రొట్టె చేసుకోండి, సజ్జ రొట్టె చేసుకోండి, ఇలా రకరకాల పిండ్లతోటి నయ్యం కొంచెం ఉప్పు ఎక్కువ అంటే మరి పడేది సరిగ్గా సరిపోయింది. కానీ ఒక రవ్వంత వేసుకుంటాను, ఎందుకంటే ఆకులో ఉప్పు ఉంటుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఒకేసారి స్టార్టింగ్లో ఉల్లిపాయలో వేసినా చక్కగా సరిపోయింది. స్లో మంటలో దీన్ని కుక్ చేసుకుందాం. ఈ లోపల దీంతో పాటు తినడం కోసం రొట్టె కూడా చేసుకుందాం. రొట్టె చేసుకునేటప్పుడు ఎన్నోసార్లు చెప్తాను, పిండి మీరు రకరకాలుగా కలుపుకోవచ్చు. పాలు వేసి కలుపుకోవచ్చు, చిన్నపిల్లలుంటే నీళ్లు పోసి చేసుకుంటాం, మజ్జిగ పోసి చేసుకోవచ్చు, కూరగాయలు వాటి పేస్ట్లు కూడా వేసి మనం చేసుకోవచ్చు. కానీ మీరు ఎలా చేసుకున్నా రొట్టెలు ఫ్రెష్గా చేసేటప్పుడు ఈ రొట్టెని నేను సన్నగా రోల్ చేస్తాను. సన్నగా రోల్ చేసి వేడి పెనం ఎంత వేడిగా ఉంటే మీ రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి. అదొక్కటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీ ఇంట్లో రొట్టెలు చాలా బాగుంటాయి. సన్నగా వేడి పెనం పైన ప్రేమతో రొట్టె. సో దీనిపైన నూనె వేసుకుంటారా, లేకపోతే నూనె లేకుండా పుల్కాగా తింటారా, ఏమన్నా చేయండి. నూనె కూడా వేసుకోకుండా రొట్టెలు చాలామంది చేసుకుంటారు. అలాంటివి చేసుకునేటప్పుడు కూడా రొట్టె సాఫ్ట్గా ఉండాలంటే మనం వేడి పెనం వాడాల్సిందే. ఇలా ఆ మెరుస్తూ నా ఆకుకూర, దేవుడా ఎంత అద్భుతం చూడండి, సూపర్ ఆకుకూర. దాంతోపాటు తినడం కోసం ఒక ఉల్లిపాయ. ఉల్లిపాయ మనకి ఘాటుగా దీనికి మంచి టేస్ట్ అందజేస్తుంది. అంటే ఉల్లిపాయ కొరుక్కొని ఆకుకూర తింటుంటే కరకరలాడుతూ చాలా బాగుంది. చూడండి ఇప్పుడు ఒక పక్కన రంగు వచ్చింది, కావాలంటే లైట్గా ఇలా తిప్పి. ఇది మల్టీగ్రెయిన్ ఆట అయినా ఇది చూడండి మనకి మంచిగా సాఫ్ట్గా బ్రహ్మాండంగా తయారైంది. మరో పక్కకు తిప్పండి, ఇలా నూనె వేసుకోండి, పర్ఫెక్ట్ అంతే. ఇప్పుడు మన సాఫ్ట్ రొట్టె పెనం కనుక మరీ వేడిగా లేదంటే రొట్టె గట్టిగా అవుతుంది. అలా కాకుండా ఇలా రొట్టె చేసుకోండి. దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇలా డబ్బాల్లో పెట్టేసుకుంటారు. పంజాబ్లో వాళ్ళు రొట్టెల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు. ఇంకేంటి, మనం కూడా పంజాబీ వాళ్ళలాగా ఉల్లిపాయ ఇలా పక్కన కొరుక్కుందాం.
కానీ ముందు రొట్టె చాలా వేడిగా ఉంది, ఆకుకూర కూడా చాలా వేడిగా ఉంది. ప్రతిరోజు ఆకుకూరల్ని ఏదో ఒక రకంగా వేయండి, పప్పు కూరలో వేయండి, దేంట్లో వేయండి, ఎందులో వేసినా ఆకుకూర తినడం వల్ల మనకి చాలా చాలా ఆరోగ్యం బాగుంటుంది. ఈ రొట్టె సాఫ్ట్గా వేడిగా ఉన్న ఇలా వెల్లుల్లి రెబ్బ ఎక్కడున్నా ఇక్కడ ఇలా వెల్లుల్లి రెబ్బలు ఏరుకొని వాటిని తినడంలో మజానే వేరు. సో మంచి ఆకుకూర చేసుకోండి, తినండి. ఎంత రుచిగా ఉందంటే కంటిన్యూస్గా ఆకు గురించి శనగాకు గురించి పొగుడుతూనే ఉన్నాను కదా. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది మన సోయా నగెట్స్ వల్ల. చేసుకోండి, ఎప్పుడు చెప్తా ఉంటాం కదా బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే ప్రతిరోజు రుచికరమైన ఆరోగ్యమైన వంటకాలు తినాలి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలి. శనగాకు సోయా నగెట్స్తో కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఉప్పు వేసి మన శనగాకుని బాయిల్ చేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత సోయా నగెట్స్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు కూడా వేసి కుక్ చేసి కొంచెం రంగు వచ్చిన తర్వాత అల్లం పేస్టు, పసుపు కూడా వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి కుక్ చేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత చనా మసాలా వేసి అలాగే సోయా నగెట్స్ వేసి కొన్ని నీళ్లు పోసి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చివరిగా మనం గ్రైండ్ చేసుకున్న శనగాకు పేస్ట్ వేసి మరో 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుని చపాతీలతో వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.